కనుక శరీర సంబంధమైన ఆహారము కొరకు మీరు ఆశపడుతున్నారు, కానీ నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చుటయే నాకు ఆహారమయ్యే ఉన్నది. యోహాను సువార్త చూడండి 17:4 అక్కడ యేసు ప్రభువారు చేయుటకు నీవు నాకిచ్చిన పని, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఎలా మహిమపరిచారు చెప్పండి? ఆయన సిలువలో మరణిస్తూ తండ్రి నీవు నాకు అప్పగించిన పని, ఈరోజు సమస్త మానవ జాతి కొరకు పాపములో జీవించేవారు, అలాగే లోకములో పాపములో అవినీతిలో అక్రమాలలో భయంకర శాపాలలో ఉన్న వారి అందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టాలి అని మీరు ఒక పనిని నాకు అప్పగించారు. కనుక ఆయన సిలువ మీద ఉండి ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి అని. ఆయన సిలువ మీద కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. అలాగే చూడండి యోహాను సువార్త 19:30 అక్కడ దేవుడు ఏమన్నాడు, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారండి సమాప్తమైనదయ్యా, నీవు నాకు అప్పగించినవన్నీ నేను నెరవేర్చాను, కనుక నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా దేవుడి సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? భయముతో, వణుకుతో, రోదనముతో ప్రార్థన చేశాడండి. ఆయన దేవుని కుమారుడయ్యుండి, ఎందుకంటే దేవదూతలు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు సమస్త దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. భూమి మీద సమాధానము లేని మనుషులారా, మీ అందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆయన విశ్వాసం ఉంచండి, సమాధానకర్త మీ మధ్యలోనికి వచ్చాడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును ఉన్నది. కనుక ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మీ బాధలు మీ సమస్యలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? పోగొట్టి మీకు సమాధానాన్ని కలగ చేసేవాడు. కనుక దేవుడు నీకు ఏ పని ఆయన నీకు అప్పగించలేదా? నా కుమారుడా, నా కుమార్తె, నీ కుటుంబాన్ని కట్టే పనైనా, అలాగే నీవు పనిచేసే పనైనా, ఆనాడు ఏదేను తోటలో మరి దేవుని యొక్క ఆజ్ఞ మీరినప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదాముని అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవటానికి శ్రమించి నువ్వు కష్టపడి నీ కష్టము చేత నీ భార్యకు ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, దాని పంటను తింటావు. ఇప్పుడు వరకు తిరిగి చేరి వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందియు. నీవు ఆహారం తింటావు. అంతకు ముందు అయితే ఏదేను తోటలో శమట కారల, ఎవరికి చెప్పండి? ఆదాముకు శమట పట్టకుండానే జీవవృక్ష ఫలాలు తిని దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించాడు. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే మీరు ఉన్నాడో తక్షణమే అతనికి ఏమొచ్చింది చెప్పండి? శ్రమలు ప్రారంభమైనవి, ఆకలి బాధలు, వేదనలు, అనేక శోధనలు కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞను నువ్వు మీరి ఉన్నావు, నేను చెయ్యొద్దన్న పని నీవు చేసి ఉన్నావు, కనుక ఇదిగో నీవు శ్రమించి కష్టపడి నీ శమట కార్చి ఆహారము తింటావు. కనుక నీవు శ్రమపడాలి, శ్రమపడితేనే నీకు మేలు. కనుక ఈనాడు శ్రమ పడకుండా అనేకులు సుఖిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నాకు రావాలయ్యా, నా అప్పులు తీరాలయ్యా, నా సమస్యలు పోవాలయ్యా. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవెలా ఉన్నావు చెప్పండి? ఆ బుద్ధిహీనుడి వలె ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతును పోగొట్టుకుని బుద్ధిహీనుడి వలె ప్రవర్తించినప్పుడు, దేవుడు భూమి మీద ప్రతి వారికి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ప్రతి వారిని గొప్పవారు చేయాలని ఒక అవకాశాన్ని
ప్రతి వారికి కూడా కలగజేస్తున్నాడు. కానీ అవకాశాన్ని ఏం చేసేయాలి చెప్పండి, మనము సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము, దేవుడు అన్నాడు, ఇదిగో నీ చేతికి వచ్చిన పని నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము లేకుండా నీ కుటుంబాన్ని కట్టుకో. శక్తి లోపము లేకుండా దేవుడు నీకు ఇచ్చిన పని అది తుదముట్టించు. దానిని పనిని నీవు నెరవేర్చు. కనుక నీవు వెళ్ళే పాతాళానికి వెళ్ళినప్పుడు నీకు ఆలోచనైన జ్ఞానమైన ఉపాయమైన తెలివైన నీకు దొరకదు. కనుక దేవుడు అందుకే అక్కడ మోషేని పిలిచి దేవుడు అంటున్నాడు, నిర్గమకాండము 40వ అధ్యాయము అక్కడ 33వ వచనాన్ని చూడండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 33 అతడు మందిరమునకును అతడు మందిరమునకును మందిరమునకును బలిపీఠమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణములను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను ఆవరణ ద్వారములకు తెరలను వేసెను. అలాగిన మోషే అలాగు మోషే పని సంపూర్తి చేసెను. అలాగు చేసి ఏం చేశాడు చెప్పండి, తన పనిని సంపూర్తి చేసెను. పూర్తి చేశాడంట. మోషేని దేవుడు పిలుచుకున్నాడు, ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా పిలిచి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి, అరణ్య మార్గంలో సముద్రము గుండా నడిపించి వారికి పాలు తేనెలు ప్రవశించి దేశానికి సరిహద్దుల్లోకి వచ్చిన తరువాత దేవుడు అంటున్నాడు, అక్కడ వారి కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయి. వారి కొరకు ఆ మందిరము పరిశుద్ధమైనది. ఆ పని నీవే నెరవేర్చాలి. వారికి ఆజ్ఞలను తెలియచేయి అని చెప్పినప్పుడు మోషే దేవుని మాటను బట్టి అనేక శ్రమలు ఆయనకు ఉన్నాయి, అనేక నిందలు ఆయన నిందించిన దేవుని పనిని ఏం చేశాడు చెప్పండి, సంపూర్ణముగా ముగించాడంట. దేవుని పని సంపూర్తిగా ఆయన ముగించి నెరవేర్చాడు. కనుక దేవుని పనిని ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, నీకు ఇచ్చిన విద్యే కానీ, నీకు ఇచ్చిన జ్ఞానమే కానీ, నీకు ఇచ్చిన సువార్త పనే కానీ, నీకు ప్రార్థన చేసే పనే కానీ, నీవు రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఏ పనిలో నీవు పాల్గొని ఉంటున్నావు అది దేవుడు నిన్ను అడుగుతాడు. అడిగినప్పుడు నేను అయా ఇప్పుడు చేయనులే అప్పుడు చేస్తానులే అంటే ఏ అవకాశం నీకు లేనే లేదు. అందుకే యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో దేవుడేమన్నారు చెప్పండి, యిర్మీయా గ్రంథము యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. శాపగ్రస్తుడవుతాడంట. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను, దేవుడు నీ పనిలో, దేవుడు ఏ విషయాన్ని నిన్ను ఈ భూమి మీద సృష్టించి ఆయన ప్రణాళికను నీలో నెరవేర్చాలి అని ప్రతి వారి విషయంలో ఆయన తలం ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతి వారు కూడా భూమి మీద ఎలా ఉండాలి చెప్పండి, దేవుని ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉండాలి, కష్టపడాలి. అలాగే దేవుడిచ్చిన తలాంతులు దేవునికి ఇచ్చిన మహిమ దేవునికి ఇవ్వాలి. అలాగే నీ కుటుంబాన్ని కట్టుకుని దేవుడు నీకు ఇచ్చిన స్వార్థ పనిలోనైనా ఏది నీకు అప్పగించాడో అది నమ్మకంగా నీవు చేస్తే దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అనేకులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కనుకనే వారు ఏమవుతున్నారు చెప్పండి, శాపగ్రస్తులుగా అయిపోతున్నారు. యోనాను దేవుడు పిలిచి నీ వెళ్ళి నిలివే పట్టణమునకు వెళ్ళి అక్కడ ఏం చేయమన్నారు చెప్పండి, వారికి సువార్తను నీవు ప్రకటించమన్నాడు. నిలివే పట్టణానికి వెళ్ళు, వారికి దుర్గతి పట్టింది, వారు నా మాట వింటలేదు, కనుక వారి మీదకి నా తీర్పు వెళ్లకుండా నీ వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు అంటే నోవా ఏం చేశాడు చెప్పండి, యోనా గారు ఆయన పారిపోయాడు. అక్కడిని ఎక్కడి నుంచి తర్కిష్కు పారిపోయినప్పుడు దేవుడు అతన్ని పట్టుకుని మరలా అక్కడ తీసుకొచ్చి ఆ పనిని నెరవేర్చిన తర్వాత అక్కడ 20 లక్షలకు పైగా ఎక్కువగా రక్షణ పొందారు. కనుక దేవుడు అనేకులను మనం పిలిచి ఈరోజు నిన్ను రక్షణ ఇచ్చిన తరువాత నిన్ను కాపాడిన తరువాత దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఏ పని చెప్పండి, నీవు సాక్షిగా నాకు ఉండాలి అని, నా పని నీవు చెయ్యాలి అని, నిన్ను స్వస్థపరిచి నీవు కోరుకున్నది నీకు చేసి
నీ శ్రమల్లో నుంచి నిన్ను విడిపించిన తర్వాత దేవుడు ప్రతి వారికి ఒక పనిని అప్పగించాడు. ప్రార్థన చేసే పనే కానీ, కానుకలు సమర్పించే పనే కానీ, నీకు వచ్చిన దానిలో దేవుని సువార్త చేసే పనే కానీ, ఏదైనా నీవు నిర్లక్ష్యత చేస్తే దేవుడే ఉన్నారు చెప్పండి, వారు శాపగ్రస్తులు అవుతారండ. భూమి మీద శాపం అనేది మనం ఏ పాపం చేయవసరం. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు చేసిన మేళ్లను నీవు మర్చిపోతమే, అది నీకు ఎంతో శ్రమలు కలుగుతున్నాయి. కనుక దేవుడు అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీరు బాగా పరిగెత్తుచుంటిరి, పరిగెట్టుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా, మీరు సత్యమునకు విధేయులు కాకుండా, మిమ్మల్ని ఎవరు అడ్డగించను, మిమ్మలను ఎవరు అడ్డగించారు, ఒకప్పుడు మీరు ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వల్ల కలగలేదు, మిమ్మలను పిలుచుచున్న వాని వల్ల ఇది మీకు కలగలేదు, కలగలేదు. ఒకప్పుడు మీరు బాగా పరిగెట్టారు, ఒకప్పుడు బాగా ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో రక్షణ కావాలన్నప్పుడు ఎలా చేస్తున్నాను చెప్పండి, ప్రార్థన నమ్మకంగా చేస్తున్నాం. ఆ బాధ తీరింది రక్షణ పొందిన తర్వాత. సన్నిధిలో దేవుని మందిరంలో అనేకులు కనపడకుండా కూడా తిరుగుతున్నారు. కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలను ప్రతి దినము తెలుసుకోవాలి. ఏ కీడు రాకుండా దినదినము నిన్ను నీవు కాపాడుకుని దేవుణ్ణి నీవు మహిమపరచాలి. కనుక దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత, నీ జీవితాన్ని నూతన స్వభావంగా మార్చిన తర్వాత, దేవుడు ఆజ్ఞలు నీకు ఇచ్చిన తర్వాత, మనం మర్చిపోతే ఏమవుతాం చెప్పండి, శాపము మన పక్షాన పొంచి ఉన్నది. ఒకప్పుడు నీవు బాగా పరిగెట్టావు, కానీ ఇప్పుడు నిన్ను ఆటంకపరిచినది ఎవడు? ఎవడు? సాతాను నిన్ను ఆటంకపరుస్తున్నాడు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీపించావు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో అన్ని పరిచర్యలో చేశావు, సువార్త పనిలో ఉన్నావు, కానీ ఇప్పుడు నిన్ను ఆటంకపరిచేది ఎవరు అని దేవుడు అడుగుతున్నాడు. కనుక పాపము నిన్ను ఆపివేస్తుంది. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని, నీ తలంపులను మానుకో. దేవుడు అందుకే సమయాలు గారితో దేవుడు అక్కడ మాట్లాడుతూ సౌలు విషయంలో మాట్లాడుతున్నాడు. 1వ సమయాలు 15వ అధ్యాయము 22వ వచనములో అక్కడ సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున, ఎందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కనుక అక్కడ సమయేలు గారు సౌలు దగ్గరికి వచ్చాడు, ఆయనను గొప్ప రాజుగా చేశాడు. 38 సంవత్సరాలు దేవునికి ఇష్టము లేకుండా ఆయన నడిచిన 2 సంవత్సరాలు మాత్రం దేవుని ఆజ్ఞలను నడిచాడు, దేవుని మాటను ఆ మాట ప్రకారంగా నడిచాడు. కానీ 2 సంవత్సరాల్లోనే తన సొంత ఆలోచనతో నడిచాడు. నడిచినప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు, సమూయేలు నీ వెళ్ళి ఆ సభలతో హెచ్చరిక చేయి, నేను చెప్పినది అతను చేయటలేదు కనుక అతను బలులు అర్పిస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, అవన్నీ నాకు అంగీకారముగా లేవు, వెళ్ళి హెచ్చరిక చేయి, కనుక నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవుని ఆజ్ఞ మీరిన మనిషి, దేవుని భయభక్తులు లేకుండా తిరిగే మనిషి కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, నేను అతని బలు అర్పించినా నేను వినను. కనుక అతను కొవ్వు అర్పిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, అలాగే నా ఆజ్ఞ వినకోకుండా చేయరాని పనులన్నీ కూడా భక్తి తాత్పర్యంలో యాజకులు చేయవలసిన పనులన్నీ కూడా అతనే చేస్తున్నాడు, కానీ అవి నాకు అంగీకారముగా లేవు. కనుక నా మాట వినమని చెప్పు,
తన హృదయాన్ని సరిచేసుకోమని చెప్పు అని హెచ్చరిక చేస్తే అక్కడ సమూయేలు గారితో అంటున్నాడు, సౌలు అంటున్నాడు, నీవు చెప్పింది చెప్పినట్లుగా నేను చేసి ఉన్నాను, కనుక నన్ను ఎందుకయ్యా నువ్వు ఇలాగ అంటున్నావంటే అక్కడ దేవుని మాటను ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పినప్పుడు వాటిని ధిక్కరించి అంటున్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాను కనుక నీవేంటి నాతో మాట్లాడుతున్నావని అక్కడ ప్రవర్తన ఆయన ఆ ప్రవర్తన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ ప్రవర్తనని గద్దిస్తూ ఉన్నాడు. కనుక అక్కడ దేవుడు అంటున్నాడు, ఆ ప్రవర్త మాటలు దేవుని మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, నీ విస్తారమైన బల్ల అర్పిస్తున్నావు, దేవుని ఆజ్ఞ వినకుండా దేవుడు నిన్ను ఏమి చేయమన్నాడో ఆ పని చేస్తే ఆయన సంతోషిస్తాడు, కానీ నీవు ఆయనకు అర్పణలు నీవు అర్పించొద్దని చెప్పినా అవి నువ్వు చేస్తూనే ఉన్నావు కనుక ఆయన సంతోషము లేనే లేదు. ఆయన నీవు ఎన్ని బలులు అర్పించినా ఎంత ఉపవాస ప్రార్థన చేసినా నీవు ఎక్కడెక్కడ ప్రార్థనలు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకున్నా నీకు మేలు కలగనే కలగదు. ప్రభువా ప్రభువా అని అనేకులు పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి వారు నడుచుకునేవారు కాదు, కనుక వారికి మేలు కలగదు. కనుక దేవుని మాటను బట్టి మనం నడుచుకునే విధముగా మన హృదయాన్ని సరిచేసుకుని దేవుడు ఏ స్థితిలో నుంచి నిన్ను ఏ స్థితిలోనికి మార్చాడో ఏ విధమైన తలాంతులు నీకు ఇచ్చున్నాడో ఆ పని నీవు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ పని చేయి, ఎప్పుడైనా నీవు ఆగి ఆ పని చేయి, దేవుడు సంతోషిస్తాడు. కానీ దేవుని యొక్క మాటను నువ్వు నిర్లక్ష్యత చేస్తే కనుక దేవుడు అంటున్నాడు అక్కడ వారికి ఎంతో శాపము శ్రమ అంటున్నాడు. అందుకు అక్కడ దేవుని మాటను వారు ఎందుకంటే మీరి అక్కడ ఏం చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలు మీరిన వారి మీదకి శాపాలు వచ్చినాయి కనుక బాధలు వచ్చినాయి. కనుక ఈరోజు మనలో బాధలు శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే దేవుని మాట మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి ఆ రోజు ఏ రీతిగా నిన్ను దర్శించాడు, ఏ రీతిగా నిన్ను దర్శించి ఏ రీతిగా నిన్ను ఉండమన్నాడో ఆ మొదటి ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మన ఎడల తన కృపను వెల్లడి చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని మాటకు మనము లోబడాలి. అందుకే యెషయా గ్రంథములో లాస్ట్ వచనాలు చూడండి, 52వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అచ్చట నుండి మీరు వెళ్ళండి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ఏది ముట్టకండి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, దాని యొద్ద నుండి మీరు తొలగిపోవుడి, తొలగిపోండి. యెహోవా సేవ ఉపకరణములు మోయేవారు, యెహోవా సేవ ఉపకరణములను మోసేవారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి, మిమ్మును మీరు పవిత్రపరచుకునండి. ఇప్పుడైనా పోండి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, ఇప్పుడైనా మీరు అపవిత్రతలో నుండి బయటికి తొలగిపోవుడి, తొలగిపోండి, అపవిత్రమైన ఆలోచనల నుంచి తొలగిపోండి, పోండి పోండి. ఎందుకంటే యెహోవా సేవోపకరణములను ఆయనకు సేవ చేసేవారులారా మీరు ఇప్పుడైనా వెనక్కి మీరు తిరగండి, అపవిత్రమైన దానిని ఏది కూడా మీరు ముట్టకండి, దాని యొద్ద నుంచి పారిపోండి. దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఏబు గ్రంథం చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. ఏబు గ్రంథము, నీవు పవిత్రుడవై, నీవు పవిత్రుడవై, యథార్థవంతుడవైన ఎడల, నీవు యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీతికి తగినట్లుగా, నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయును, నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును, అప్పుడు నీ స్థితి, అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండి మొదట కొద్దిగా ఉండినను నీవు మహాభివృద్ధి పొందుకు. అది ఏమవుతుంది చెప్పండి, మహాభివృద్ధి పొందుదు, మహాభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, నీతిగా నీవు దేవుని తట్టు తిరగాలి, నీవు యథార్థమైన ప్రవర్తన. అందుకే నీవు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు దేవుని తట్టు తిరుగు దేవుడు అంటున్నాడు. ఆ స్థితిలో నుంచి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఈరోజు నా స్థితి ఇలా ఉన్నదయ్యా, కనుక అనేక
మరి సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యాలు అనేక మంది పాస్టర్లు చెప్తున్నారు వింటున్నాను, కానీ నా హృదయ కాఠిన్యాన్ని మాత్రం నేను విడిచిపెట్టడం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, దీనిని విడిచిపెట్టండి, మీకు ఆశీర్వాదము సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఎలీషా దగ్గరకు ఒక యదవరాలు వచ్చినప్పుడు ఆమెతో అంటున్నాడు, చెప్తున్నా మీరు చదవద్దు, అమ్మా నీ దగ్గర ఏమి ఉన్నది అంటే, అయ్యా నా దగ్గర ఉన్నది నూనె కుండ మాత్రమే ఉన్నది, కనుక మరి నాకు సహాయం చేయండి, నా బిడ్డలను అప్పులు వారు తీసుకువెళ్ళటానికి వచ్చి ఉన్నారయ్యా, కనుక నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నా భర్త చనిపోయి ఉన్నాడు, కనుక మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియపరచమ్మా అన్నప్పుడు, అయ్యా నా ఇంటిలో నూనె కుండ తప్ప ఏది లేనే లేదు అన్నప్పుడు, ఆ నూనె తీసుకుని దేవుని సన్నిధిలో అమ్మా నీవు ప్రార్థన చేసుకో, నీకు ఎవరైతే ఎంతమంది అయితే నీకు కుండలు ఇస్తారో వాటన్నిటినీ ఎరువు తెచ్చుకుని వాటిల్లో నీవు ప్రార్థన చేసి నూనె వేయి, ఆ తర్వాత దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని చెప్పిన మాటను నమ్మి ఏం చేస్తుంది చెప్పండి, ఆ ఊరిలోనికి వెళ్ళి అనేక మంది దగ్గర కుండలు తీసుకుని వచ్చి ఎలీషా చెప్పినట్లుగా ఆమె దగ్గర ఉన్న నూనెను ఆ కుండల్లో పోసి ప్రార్థన చేయగానే ఆ నూనె ఏమైంది చెప్పండి, పొంగి పొర్లి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ మాట ఆమె నమ్మింది, కనుక ఆ మాటను నమ్మింది, శ్వాసం ఉంచింది, ఇది దేవుని మాట అనుకుంది. ఆ దగ్గరున్న నూనె ఆ కుండల్లో ఎన్నైతే కుండల్లో తీసుకొచ్చిందో అన్నిటిలో వేస్తే ఆ నూనె మొత్తం కూడా అక్కడ అయిపోయింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఆ కుండల్లో ఏమైంది చెప్పండి, నూనె పొంగి పొర్లింది. అలాగనే నీ జీవితంలో నీ స్థితిని దేవునికి అప్పగిస్తే, ఈరోజు నీ యొక్క పరిస్థితిని దేవుడికి అప్పగిస్తే నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తారు చెప్పండి, పొంగి పొర్లే విధముగా సహాయం చేయనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన కాపుదలను ఆయన ఉంచి ఉన్నాడు. కనుకని యేసు ప్రభువారి లోకములో ఆయనకు అప్పగించిన ప్రతి పనిని కూడా, నా తండ్రి పనిని నేను తుదముట్టించుట కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, ఆయన చిన్నప్పటి నుంచి కూడా నా తండ్రి పనులు నేను చేయాలి అని, ఆయన దేవుని కుమారుడిగా ఉండి తండ్రి పనుల మీదనే దృష్టి కలిగి ఉన్నాడు. కనుక దేవుని పనిని ఎంతమంది అయితే మరి శ్రద్ధ కలిగి దేవుని మందిరానికి వెళుతున్నావు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని విశ్వాసంతో ఎంతమంది వస్తున్నారో వారికి సహాయం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అనేకులు వస్తున్నారే కానీ విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, వారు దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నారు. కనుకనే దేవుని సన్నిధిలో ఇప్పుడైనా మీరు దేవుడు మీకు ఇచ్చిన తలాంతును మీకు చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనండి. మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరానికి నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి, నాది వెళ్ళడం, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి, అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగే మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ
ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడెన్ని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరు కూర్చునేవాడండి. ఆ చివరు కూర్చున్న వాడిని నన్ను అమ్మగారు పిలిచి, అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు